हाई व्यूवर्स वेलकम टू सीनु पीट क्रिएशन फ्रेंड्स मुझे ना वीडियो ओपन थैंक्स अच्छे फ्रेंड्स टापिक डीएससी की संबंधी फिजिकल एजुकेशन डीएससी की संबंधी एट मेटीरियल प्रिपेर अवते बहुत मोस्ट कामेंट्स एक्वे मोस्ट रिक्वेस्टेड वीडियो इधी अच्छे फ्रेंड्स वीडियो क्लियर अच्छे टापिक संबंधी सब्जेक्ट क्लियर चुप्कदा अच्छे फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम ओपन चेसिंटे सब्सक्राइब पक्क గంట సింబల్ అయితే ట్యాప్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో రెగ్యులర్ గా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట అయితే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి ఎందుకంటే డిస్క్రిప్షన్ లో నేను అన్ని గేమ్స్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించినటువంటి వీడియో లింక్స్ అయితే కింద నేను ప్రొవైడ్ చేస్తాను అయితే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి అయితే ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయదని చివరి వరకు అయితే చూడండి ఏ మాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం सो अच्छे फस्ट आफ आल मन मेटीरियल गैदर चेयला अने विषय इकडे ये डीएससी प्रिपरेशन क्वेश्चन पेपर अना सर मन को थीरियाटिकल मन सिलबस पक्क पोवडानिकि अवकाश लेदु फस्ट आफ आल एम चेयालंटे मन थीरियाटिकल मोत्तम प्रिपेर अवाली थीरियाटिकल प्रिपेर अवाले मेटीरियल असल ये मेटीरियल तीसुकोवालनेदि संदेह मन व्यूअर्स डाउट्स अवे उन्नायि अंटे ये मेटीरियल प्रिपेर अयि चेप्तुन्नारु ఏదైతే తీసుకొని ప్రిపేర్ అయితే బాగుంటది అసలు ఏదైనా కానీ సబ్జెక్ట్ అనేది ఎక్కడైనా సరే ఒకటే ఉంటుంది ఇప్పుడు అనాటమీ అంటే అనాటమీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ స్కూల్ లెవెల్లో నుంచి ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే స్కూల్ లెవెల్ సబ్జెక్ట్సే ప్రిపేర్ అవుతారు ఎక్కువ మీరు ట్రైనింగ్ అయినారు బీపీడి కానీ యూజీడి కానీ మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఆ ట్రైనింగ్లో మీకు ఇచ్చినటువంటి థిరియాటికల్ సబ్జెక్టే మీరు ప్రిపేర్ అవ్వండి అది ఒక్కటే కాకుండా థిరియాటికల్గా స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి అవి కూడా డీప్గా డెప్త్గా ఉన్న సబ్జెక్ట్ అంటే 9th 10th క్లాస్కు సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అయితే బాగుంటాయి ఇంకా కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం బేసికల్గా టచ్ లేదు అనే వాళ్ళైతే 6th నుండి ప్రిపేర్ అవ్వండి అక్కడ బేసికల్గా స్టెప్ బై స్టెప్ పార్ట్స్ గురించి ఒక్కొక్క పార్ట్స్ గురించి టచ్ అవుతుంటుంది అన్నమాట క్లాస్ పెరిగే కొద్దీ కొంచెం డీప్గా కొంచెం సబ్జెక్ట్ ఇస్తుంటాడు ఆ విధంగా మీరు టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవ్వండి గ్యాదర్ చేసుకోండి కంపల్సరీ అయితే టెక్స్ట్ బుక్స్ అయితే గ్యాదర్ చేసుకోండి ఆ తర్వాత మీ ట్రైనింగ్లో ఉన్నటువంటి థిరియాటికల్ మెటీరియల్ ఒకటి కంపల్సరీ పెట్టుకోండి తర్వాత బయట ఎక్కడైనా కానీ ఇంకా అనాటమీకి సంబంధించినటువంటి ఎటువంటి సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు థిరియాటికల్గా తీసుకోండి ఫస్ట్ థిరియాటికల్ తీసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం ప్రిపేర్ అవ్వండి థిరియాటికల్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఆ తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ ఏదైనా బిట్ పేపర్ కావాలా మీకు మెటీరియల్ మెటీరియల్ అంటే ఏం లేదు మీకు బిట్ టైప్గా ఉన్నటువంటిది మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మెటీరియల్ మీరు థిరియాటికల్ ప్రిపేర్ అయిన తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మొత్తం ఒక బిట్ టైప్లో సబ్జెక్ట్ టాపిక్ ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రతిదీ మీరు బిట్ టైప్లో మీరే క్రియేట్ చేసుకోవాలి బిట్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి ప్రతి లైన్కి బిట్ తయారు చేసుకోవచ్చు అక్కడ మనం ఒక మాటని చెప్పేటప్పుడు అక్కడ రెండు లైన్లు మూడు లైన్లు రావచ్చు ఒకటే మాటనే మీనింగ్ ఒకటే పదమే ఉంటుంది ఒకటే వర్డ్లో చెప్పేది ఒక మూడు లైన్లలో మూడు రోజులలో జరుగుతుందన్నమాట మ్యాటర్ ఆ మ్యాటర్ని మీరు మనం దాని నుంచి కుదించుకోవాలా అంటే మీకు మ్యాటర్ పర్ఫెక్ట్ రావాలా బిట్ అనేది మీకు క్రియేట్ కావాలా ఆ విధంగా మీరు బిట్స్ క్రియేట్ చేసుకుంటూ పోవాలా దానిలో కూడా అన్ని వేస్ట్వన్నీ చేసుకోకూడదు ఏమైనా వర్డ్స్ని మాత్రమే మీరు బిట్ టైప్లో క్రియేట్ చేసుకోవాలా సో ఆ విధంగా మీరు ఎన్ని రకాలుగా అయితే ఈ బిట్ని అడగొచ్చు అనే విషయం అయితే మీరు దానిలోనే క్రియేట్ చేసుకొని బిట్స్ తయారు చేసుకుంటూ పోండి మీకు ఈజీగా అయితే మెటీరియల్ అదే బెస్ట్ మెటీరియల్ నేను చెప్పగలుగుతాను ముందు మొత్తం మీరు నేర్చుకొని మీ మైండ్లో ఉంచుకున్నట్లయితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ సంబంధించి నువ్వు మిస్ చేయడానికి అయితే ఆస్కారం ఉండదు సో ఆ విధంగా మీరు బిట్ టైప్గా మెటీరియల్ ప్రిపేర్ చేసుకోండి అంతకు మించిన మెటీరియల్ ఇంకేది ఉండదు నువ్వు కోచింగ్ సెంటర్ పైన కూడా నీ సిలబస్లో లేనిది అయితే ప్రిపేర్ అయితే చేయలేరు కదా ఏ మెటీరియల్ అయినా సరే ఆ కోచింగ్ సెంటర్ ఈ కోచింగ్ సెంటర్ ఏదైనా సరే మీకు ఉపయోగపడేది కోచింగ్ సెంటర్ నుంచి ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏదైనా బిట్ పేపర్ టైప్లో టెస్ట్ పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటావో ఆ క్వశ్చన్ పేపర్స్ అయితే తీసుకోండి బిట్ టైప్లో మల్టిపుల్ చాయిస్ టైప్లో అవి తీసుకొని ప్రిపేర్ మీరు ఒకసారి టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి ఆ క్వశ్చన్ పేపర్లోని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రాక్టీస్ అయిపోతుంది అందులో మీకు తెలియదు ఏదైనా అంటే మళ్ళీ టాపిక్లోకి వెళ్ళి మీరు థిరియాటికల్గా ఒకసారి చెక్ చేసుకోండి మీరు చేసినటువంటి బిట్ పేపర్ కూడా మీరు డైలీ ప్రిపేర్ అవుతూ అయితే ఉండండి ఇంతే కాకుండా మీరు ఏదైనా సబ్జెక్టు ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివే కంటే
చెప్తే వింటే బెటర్. అంటే ఎవరైనా టీచ్ చేస్తున్నప్పుడు వినండి, మీకు తెలిసిన సబ్జెక్ట్ అయినా సరే మీరు ఒకసారి వినడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మీకు అక్కడ నుంచి మీకు ఒక్క పాయింట్ తెలిసినా బెటరే కదా, కాబట్టి కంపల్సరీ అయితే మీరు ఫస్ట్ ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వండి, వాళ్ళని చెప్పనివ్వండి. అప్పుడు మీకు తెలిసినా సరే మీరు ఒకసారి మీకు రివిజన్ అవుతుంది, ఒకవేళ తెలిసింటే కూడా రివిజన్ అవుతుంది, తెలియకపోతే అందులో మీరు ఏదైనా టాపిక్ తెలియని ఉంటే కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అట్లా వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అయితే చెప్పింది వినేటప్పుడు కంపల్సరీ ప్రేరణతో ఉండండి, అంటే ఇష్టంతో ఉండండి. ఇప్పుడు మన వీడియోలు చూసేటప్పుడు కూడా మీరు అయిష్టంతో ఉండి ఏదో ఒక వీడియో చూస్తూ, ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తూ మన వీడియో కనెక్ట్ అయింది అనుకోండి, ఇది చూస్తూ చూస్తూ మీకు చూడాలనిపిస్తుంది, అయినా ఇంత టైం అవసరమా లేదంటే ఇంకొక వీడియో చూస్తే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా అన్నట్టు, మీకు ఇది అవసరమే, సబ్జెక్ట్ ఎప్పటికైనా అవసరమే, అయినా మీరు దాని మీద ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలేరు. అది మీరు అక్కడ ప్రేరణతో ఇది అవసరము అని అనే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఆ తర్వాత మీకు రిలాక్సేషన్కి అయితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. రిలాక్సేషన్ కావాలా, అవసరమే. మనం బాగా ప్రిపేర్ అయ్యేటప్పుడు మైండ్ స్ట్రెస్ అనేది ఉంటుంది, ఆ టైంలో నువ్వు ఎంటర్టైన్మెంట్కు కొంత సమయం అయితే కేటాయించుకుని, అయితే సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇంకొక వీడియోలో అయితే చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యంగా అయితే మెటీరియల్ గ్యాదర్ ఏది చేసుకోవాలనే దాని విషయంలో చెప్తున్నాను. సైన్స్ సంబంధించి మీరు 10th క్లాస్ వరకు అయితే మీరు 6th to 10th వరకైనా ప్రిపేర్ కావండి, లేదంటే 9th to 10th సబ్జెక్ట్ అయితే ఇంకా బాగా డెప్త్గా ఉంటుంది, అదైనా ప్రిపేర్ అవ్వండి. థిరియాటికల్గా అయితే మీ ట్రైనింగ్లో ఉన్నటువంటి మెటీరియల్ కూడా థిరియాటికల్గా అది ప్రిపేర్ అవ్వండి. ఇంకా అయితే మిగతా కోచింగ్ సెంటర్ల నుంచి ఉన్నటువంటి ఆ బిట్స్ పేపర్ అయితే మాత్రం గ్యాదర్ చేసుకోండి, అంతకు మించి అయితే ఇవ్వరు. మీరు కోచింగ్కి అయితే కంపల్సరీ ఒకసారి అయితే వెళ్ళండి, ఎందుకంటే కోచింగ్లో మీకు సబ్జెక్ట్ ఉంటుంది, అదే సబ్జెక్ట్ అని కొందరు ఏం చేస్తారంటే దాన్ని ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ చేస్తారు. మొత్తం థిరియాటికల్గా ఉండేది అంతా యాజిటీస్గా చెప్పలేము, యాజిటీస్ చెప్తే బోర్ కొడుతుంది, అసలు అర్థం కావడం ఇబ్బంది. మీరు అక్కడ ప్రేరణతో వినడానికి కూడా మీకు అయిష్టమవుతుంది అన్నమాట, ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉండేటట్టు మరియు ఆ సిస్టమ్ అనేది వేస్ట్ మ్యాటర్ లేకుండా పర్ఫెక్ట్గా టాపిక్ వచ్చే విధంగా సిస్టమేటిక్గా చెప్పడానికి అయితే కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ చేస్తారు, అంటే ఆ లెక్చర్స్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి కంపల్సరీ ఒకసారి అయితే కోచింగ్ అయితే పోండి. కోచింగ్ సెంటర్లో మీకు అక్కడ టిప్స్ ఇస్తారా, ఆ టిప్స్ను ఫాలో అవుతూ ప్లస్ మీరు కూడా బిట్స్ ప్రిపేర్ చేసుకొని థిరియాటికల్గా ఫస్ట్ థిరియాటికల్ చదివి ఆ బిట్స్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేసుకొని, అంతకు మించినటువంటి మెటీరియల్ అయితే లేదు, మీరు అపోహలు అయితే పెట్టుకోవద్దండి. ఇంకొకటి పీడిఎఫ్లో మనకు బిట్స్ కావాలని చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే పెడుతున్నారు, అది కూడా నేను ప్రిపేర్ చేస్తాను. అయితే సిస్టంలో పీడిఎఫ్లో క్రియేట్ చేసిన తర్వాత చాలా వీడియోలు చేయడానికి టైం సరిపోవట్లేదు, వీడియోస్కే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అనే విధంగా నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోస్ చూసేటప్పుడు ఏదన్నా పక్కన ఎంటర్టైన్మెంట్ వీడియోకి ఎక్కువగా ప్రిపేర్ ఇవ్వకండి. ఒకవేళ మీకు టైము అనుకూలించలేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు చూడొద్దండి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చూడండి, అప్పుడే మీకు, ఎందుకంటే చూసేది ఏదో పర్ఫెక్ట్గా చూడండి, అప్పుడు మైండ్లో మీకు చెప్పిన మ్యాటర్ బాగా మీకు అర్థమవుతుంది, కాబట్టి బాగా గుర్తుండిపోతుంది. అయితే సైన్స్ విషయంలో అనే కాదు, ఏ విషయంలోనైనా సరే మీరు గుర్తుండేటట్టు ప్రిపేర్ చేసుకోండి ఆ టాపిక్ను అనేది. ఇప్పుడు ఒక ఇమాజినేషన్ ఒక గుర్తొచ్చింది అనుకోండి, ఒక ఫిగర్ గుర్తొచ్చింది, సపోజ్గా కొండారెడ్డి బ్రిడ్జ్ వచ్చింది అనుకోండి, కర్నూలు డిస్టిక్లో ఉన్న కొండారెడ్డి బ్రిడ్జ్ గుర్తొచ్చింది, దానికి అడ్రస్ వెంబడే మనకి మ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఓ కర్నూలు క్రియేట్ అవుతుంది, ఆ బ్రిడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్స్ రూట్స్ ప్రతిదీ మీకు క్రియేటివిటీ అనేది ఒక ఫిగర్ని చూసేసరికి మీకు అంత క్రియేటివిటీ మైండ్లో అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సైన్స్లో కూడా చెప్తున్నాను, డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ డయాగ్రామ్ నుంచే మీరు మిగతా మ్యాటర్లా గ్యాదర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే ఆ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలా. సో ఈ ఒక సైన్సే కాకుండా మిగతా సబ్జెక్ట్ కూడా మీరు ఆ విధంగా డిజైన్ చేసుకోండి. సో ఇట్లా ఇట్లా అని మన ఇమాజినేషన్ చేసుకొని దీని తర్వాత ఇది వస్తుంది ఇది వస్తుంది అని ఒక డయాగ్రామ్ రూపంలో కూడా మీరు ఒక స్టెప్స్ ఒక ఆరో మార్క్స్ వేసి కూడా దాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే, అంటే లింక్ ఉండేటట్టు ప్రిపేర్ చేసుకున్నారంటే ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. సో ఇది నా సలహానే, నేను ఇప్పుడు మేము చెప్తున్నా కాబట్టి మీరు ఏదో మేధావని అని అనుకోవద్దని, ఎందుకంటే నన్ను మించిన సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటుంది, నేను యాజ్ ఇట్ ఇస్ ప్రిపేర్ అయ్యి మీకు ఏ విధంగా చెప్తే బాగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను అంతే. సో ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే నేను ప్రతిసారి నేను కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను పెట్టమని ఉంటాను, ఎందుకంటే మీరు ఇచ్చే సలహాలను కూడా నేను తీసుకుంటాను కంపల్సరీ. బాగుంది అంటే ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేయడానికి నేను రెడీ. సో మీ సలహాలు అయితే ఇవ్వండి. అయితే ఇంకో ఛానల్ కూడా పెట్టి మిక్స్డ్ వీడియోస్ అంటే టెక్నికల్కి సంబంధించినటువంటి టెక్నిక్ సంబంధించిన ఆల్ కేటగిరీకి సంబంధించినటువంటి టాపిక్స్ నేను వీడియో చేయాలని అనుకుంటున్నాను. అయితే ఇంకో ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను, అయితే మీరు కంపల్సరీ దాన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే నేను ఏదైనా సరే మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటాను. అయితే అంతే విధంగా అంతే ఇంట్రెస్ట్ అంతే ఎనర్జీ నాకు వచ్చేటట్టుగా మీరు బూస్ట్ అయితే ఇవ్వండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.